वेलकम टू सिटी इंडिया न्यूज। राष्ट्र आबकारी क्रीडा पर्याटक सांस्कृतिक शाखा मंत्री डॉक्टर वी श्रीनिवास गौड महबूब नगर पटनमलोनी प्रेम नगर लोनी 18वा 38वा मुनिसिपल वार्ड लो 4वा विडत पट्टण प्रगति कार्यक्रमानी जिला कलेक्टर एस वेंकटराव तो कलिसि प्रारंभिंचारु। ई संदर्भंगा मंत्री मात्लाडुतू पल्ले प्रगति पट्टण द्वारा पट्टणालनु अभिवृद्धि दिशगा ముందుకు తీసుకెళ్లాలని తమ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు। ఈ కార్యక్రమం ద్వారా దుర్గంధంగా ఉన్న పల్లెలను సుందరీకరణంగా మార్చుతున్నామని పేర్కొన్నారు। పల్లెలను పట్టణాలకు ధీటుగా తయారు చేయాలనే లక్ష్యంతో పల్లెల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు। పల్లెలు పట్టణాలు డెవలప్ కావాలంటే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా చేయాలని చెప్పి మొదలు పట్టణ ప్రగతి మొదలు పల్లె ప్రగతిని రూపకల్పన చేసి దుర్గంధంగా ఉన్నటువంటి పల్లెలను పట్టణాలకు ధీటుగా తయారు చేయాలని చెప్పి రోడ్లు డ్రైనేజ్ పల్లె ప్రకృతి వనాలు చేసి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి భారతదేశంలో మొన్న 10 గ్రామాలను ఎంపిక చేస్తే 10కి 10 తెలంగాణ గ్రామాలు వచ్చినాయంటే తెలంగాణ గ్రామాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలి। ఈరోజు పట్టణాలు కూడా హైదరాబాద్ లో అనేక కంపెనీలు వస్తా ఉన్నాయి। మరి మున్సిపల్ మినిస్టర్ గారి కృషితో కేటీఆర్ గారి కృషితో మరి అనేక ఇండస్ట్రీస్ తీసుకురావడం టౌన్ అందంగా తీర్చిదిద్దినందుకు ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణలో హైదరాబాద్ అంటే పేరు రావడం జరిగింది। హైదరాబాద్కే పరిమితం కాకుండా మున్సిపాలిటీలు కూడా బ్రహ్మాండంగా ఉండాలని గతంలో మేము వచ్చినప్పుడు విలీన గ్రామాలు విడిపోవాలి ఏంది అని చెప్పి గొడవ గొడవ ఉండేది కానీ ఇలా మున్సిపాలిటీలాగా మాకు కావాలి మున్సిపాలిటీలో కలపండి అనే స్థాయికి రావడం జరిగింది। ముఖ్యంగా ఈ ప్రేమ్ నగర్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేటివి కరెంట్ ఉండేది కాదు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి। ఈరోజు మేము వస్తే మా వాళ్ళు ఏది పెద్దగా ఇబ్బందులు ఏమి చెప్పట్లేదు చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ చెప్పడం జరుగుతాము కనుక భవిష్యత్తులో మహబూబ్నగర్ టౌన్ హైదరాబాద్ దీటుగా తయారు చేసి హైదరాబాద్ నుంచి జనం మహబూబ్నగర్కి వచ్చిపోయేటట్టు చేస్తాం। ఇప్పటికీ అర్బన్ పార్క్ రావడం జరుగుతూ ఉంది మరి నక్సెస్ రోడ్కి వస్తారు మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కూడా కట్టుకుంటాం। ఈరోజు ప్రేమ్ నగర్లో కూడా మొత్తం ప్రతి వార్డులో కూడా మా కౌన్సిలర్స్ మా చైర్మన్ మా వాళ్ళందరూ ఎప్పటికప్పుడు తిరుగుతూ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏ రోజు సమస్య ఆ రోజు పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది। ఈ పట్టణ ప్రగతిలో కూడా మేమంతా మా వాళ్ళందరూ కూడా వార్డు పర్యటన చేస్తారు ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు ప్రణాళిక తయారు చేసి ఈ పని ఎప్పటిలో చేస్తాం అని చెప్పి భరోసా ఇస్తాం। ఇప్పుడు మా కౌన్సిలర్స్ ఒక కుట్టు మిషన్ కేంద్రం కావాలని వారం రోజుల్లో తయారు చేస్తామని ఆధ్వర్యం కలెక్టర్ గారు 1 వీక్లో అన్నారని చెప్పారు। స్కూల్ బిల్డ్ కావాలని కౌన్సిలర్ గారు చెప్పి ఖచ్చితంగా తొందరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పారు। ఇక్కడ ట్రాన్స్ఫారం కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పి మా ఏసీ గారు మా వాళ్ళు 1 వీక్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు। అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉంది। ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ అనేది దేశంలో హైదరాబాద్ ఇట్లా ఫేమస్ అవుతుంది తెలంగాణలో మహబూబ్నగర్ కూడా ఆ రకంగా చేస్తాం। ఖచ్చితంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము దాన్ని ఆ సమస్యను స్వీకరించి సామరస్యంగా వీలైన తొందరలో పేరు చేయడానికి ప్రయత్నిస్తాం। ఈ పట్టణ ప్రణాళిక మరి పట్టణ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా పూర్తి నివేదిక తయారు చేసి కంప్లీట్ నెక్స్ట్ ప్రగతి లోపల కంప్లీట్ చేసుకుంటాం।